leave it? How can I leave it? మీరొక్కరే ఏం చేయగలరు చెప్పండి. విజయ ఆ మాట అనొద్దు. మహాత్మా గాంధీ ఒక్కడే ఒక్కడు నడుంకొడితే దేశం దేశమే అయిన వరకు వచ్చింది. అల్లూరి సీతారామరాజు ఒక్కడే ఆ ఒక్కడు చేత విల్లు పట్టితే మన్ని మీద అతను వెంట వచ్చింది. భగత్ సింగ్ ఒక్కడే యువశక్తి ఆయన వెన్నంటి నడిచింది. నిజమే, కానీ ఆ రోజులు వేరు. ఆ రోజుల్లో మనుషుల్లో ఉన్న ఉత్సాహం వేరు, ఉద్రేకం వేరు, ఉద్వేగం వేరు. కానీ ఇప్పుడు మనుషులు పక్కింట్లో అచ్చ జరుగుతుంటే తనింట్లో దుప్పటి ముసుగేసుకుని పడుకునే మనస్తత్వం, మన కళ్ళ ముందే ఒకరిని కొడుతూ ఉంటే మనకెందుకుని తప్పించుకునే మనస్తత్వం. నేను ఒప్పుకోను. నడుంగట్టే మనుషులుంటే పిలికిని బిగించే మనుషులుంటారు, ముందడుగు వేసే మనుషులుంటే ముందుకు దూకే యువకులుంటారు. ఈ అన్యాయాన్ని ప్రతిఘటించే వరకు నేను నిద్రపోను. ఈ మొత్తం సంవత్సరంలో నీ అంత అదృష్టవంతుడు మరొక లేడయ్యా. పంచదార గోడవం సఫర్ చేశావు, ఇన్సూరెన్స్ దిగమింగేసావు, ఏ కేసు లేకుండా. నిదానంగా అంటావేంటి పనుజీ, అగ్ని సాక్షిగా పేద అదృష్టవంతుడు అయిపోయాడు మన రాజనాల. మరి తీయండి దక్షిణ. అయ్యా ఏవండి, 100,000 రూపాయలు నాకు కాదండి, స్వామీజీకి సమర్పించండి. కళ్ళు మూసుకుపోయి కారు ఫుట్పాత్ మీద ఎలా నడిపారు? ఎలాగో ఎక్కించారు స్వామీజీ, మీరే కాపాడాలి, లేకపోతే ప్రాణాలు పోతాయి. మేము హెల్ప్ చేయగలమని నీకెవరు చెప్పారయ్యా? రంగారావు జురికమ్మ కలిసినట్టు కదండి, మీరే రక్షించారట, ఆయన చెప్పాడండి. సరే సాయం సంగతి చెప్పాడు, మరి దక్షిణలో గట్రా ఉంటాయి వాటి సంగతి కూడా చెప్పాడు? చెప్పాడండి. ఎంతైనా పర్వాలేదండి. పర్వాలేదు కదా, ఉండు. ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి గారా, భానుజీ హియర్. మనం అర్జెంట్ గా ఆశ్రమంలో కలుసుకోవాలి. డాక్టర్, యువర్ ప్రెజెన్స్ ఇస్ అర్జెంట్లీ రిక్వైర్డ్. హలో సిస్టర్, భానుజీ హియర్, నీ ప్రెజెన్స్ ఆశ్రమంలో చాలా అవసరం. నమస్కారం అండి. ఓ సుఖీ భవ. జరిగిందేమిటో ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది, ఇదే చిన్న విషయం కాదు. కారా అక్కడ ఉండిపోయింది, ఇతని బూట అతనికి దొరికిపోయింది. మరి ఈ భీమరాజును అతను గుర్తు పట్టేశాడు కనుక ఈ భీమరాజు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు. ఒకవేళ తప్పించుకోవడమే జరిగితే అది ఏదో మహామాయ జరిగినట్టు జరిగిపోవాలి. అది నీ వల్ల జరగాలి లేదా నా వల్ల జరగాలి. నేను రాజధాని చుట్టూ తిరిగినందువల్ల జరగాలి. మరి దానికి ఖర్చు 1,00,000 కావచ్చు, 10,00,000 కావచ్చు, నువ్వు తట్టుకోగలవా? ఏముందండి, నా ప్రాణాలు కాపాడండి. సరేనయ్యా, నీ ప్రాణానికి మా అందరి ప్రాణాలు అడ్డు. నీ కోసం వాళ్ళ ఉద్యోగాలు ప్రాణాలు కూడా అడ్డం పెట్టేస్తారు. పని జరిగిన తర్వాత మనిషి కూడా చొప్పున ఇచ్చేయి, చేయించినందుకు నాకు 2 ఇచ్చేయి, స్వామీజీకి పర్సనల్ గా 2 ఇచ్చేయి. మరి ఈ ఆశ్రమాన్నంతా అభివృద్ధి పరచాలిగా, దానికో 2 ఇచ్చేస్తాడు. అలాగేనండి, నన్ను మాత్రం ఈ గండం నుంచి కాపాడండి. అలాగేనయ్యా, ఇన్స్పెక్టర్ గారు చెప్పేది ఉంది. 3 రోజుల క్రితమే ఇతను కారు ఎవడో ఎత్తుకుపోయాడు. ఎవరు ఎత్తుకుపోలేదు కదండి. మీ కారు ఎత్తుకుపోయినట్టు మీరు 3 రోజుల క్రిందట ఇన్స్పెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చారు, ఆయన ఆ రిపోర్ట్ రిజిస్టర్ చేసుకున్నారు. కారు సరేనండి, మరి నా కాలు బూట్ ఆయన దగ్గర ఉండిపోయింది కదండి. ఆ బూట్ ఏ రంగు? ఎరుపు రంగు అండి. ఎరుపు రంగు? ఇన్స్పెక్టర్ గారు ఆ బూట్ ఏ రంగు? నల్ల రంగు బూట్. ఇక నీ విషయం, నువ్వు కాలు విరిగి 6 రోజుల క్రితమే హాస్పిటల్లో చేరావు. మరి చాలలేదు కదండి. చేరావయ్యా, 6 రోజుల క్రితమే డాక్టర్ గారు నిన్ను హాస్పిటల్లో ఇన్పేషెంట్ గా చేర్చుకున్నారు. కాలు విరిగి చేరినట్టు 28వ తారీఖునే రిజిస్టర్ లో నమోదు చేయబడి ఉంది. ఏం డాక్టర్? మరి కాలు విరగలేదు కదండి. స్వామీజీ కాలు విరగలేదట. కాలు విరగలేదా? ఇప్పుడు విరుగుతుంది.
ఈ నెల 2వ తేదీ రాత్రి మీరు తాగి పక్కన అమ్మాయిని పెట్టుకుని కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నేతాజీ రోడ్లో 5 చావుకు మీరు కారణమైనట్టు మీ మీద అభియోగం. దీనికి మీరు ఏమంటారు? ఏమంటాను? కలికాలనుకుంటాను, ఏడుస్తూ కూర్చుంటాను. మీరు అడిగే నాటికి 4 రోజుల ముందు నుంచి గాంధీ హాస్పిటల్లో ఉన్నానండి. హాస్పిటల్లో ఉన్నవాడిని కారు డ్రైవ్ చేయడం ఏంటి, యాక్సిడెంట్ చేయడం ఏంటండి? హాస్పిటల్లో ఉంటే మాత్రం ఎందుకు వెళ్ళకూడదు? డాక్టర్లకు తెలియకుండా ఏ అర్ధరాత్రో వెళ్ళి ఆ పని చేసి వచ్చుంటచ్చుగా. ఎలా వెళ్తానండి? అప్పటికే నా కాలు విరిగి 6 రోజులైంది. చూడండి, ఇంతవరకు బ్యాండేజ్ కూడా ఇప్పలేదు. ఈ కాలుతో డ్రైవింగ్ చేయడానికి వీలవుతుందంటారా? 2వ తేదీన ఈ కారు ప్రమాదం జరిగింది. 29వ తేదీన ఆయన మెట్ల మించి జారి పడ్డానని వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యా. 30వ తేదీన కట్టు కట్టాను. 1వ తేదీన చెక్ చేశాను, 6వ తేదీన కూడా చెక్ చేశాను. 29వ తేదీయే కట్టు విప్పాలి, ఇంకా విప్పలేదు. ఈ నెల 2వ తేదీ కదండి, ఆ రోజు నైట్ డ్యూటీ నాకే వేశారండి. డ్యూటీ కదండి, ఆ నైట్ అంతా నేను ఆయన గదిలోనే పడుకున్నానండి. అర్ధరాత్రి 12 గంటలప్పుడండి ఒకటే దగ్గేశారండి. ఏమిటా లేచి చూశానండి, కాలు చేతితో పట్టుకుని గిర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  గింగిలా తిరిగిపోయాడండి. కాలు నొప్పు కదండి, 1-7 ఆ బాధ నేను చూడలేకపోయానండి. వెంటనే డాక్టర్ గారు ఫోన్ చేశానండి, ఆయన ఏదో ఇంజెక్షన్ చెప్పానండి. ఆ ఇంజెక్షన్ ఆయనకు పొడిచేశానండి. ఆ పొడవడం తెల్లవారు సూర్యుడు పొడిచినా లేవలేదండి. మధ్యాహ్నం నడినెత్తుకు వచ్చినా లేవలేదండి. ఆ రాత్రి చంద్రుడు పొడిస్తాడే, నేను మళ్ళీ నైట్ డ్యూటీకి వచ్చినప్పుడు అప్పుడైతే అంతవరకు బెడ్ మంత్రం దిగనే లేదండి. దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఎగ్జిబిట్ నంబర్ 3 లో కోర్టు వారికి దాఖలు చేశాను. నేను ఇతను ఇతనితో పాటు మరొక ఆమె నన్ను చూచారు. నేను వాళ్ళని వెంబడించాను, వాడు పారిపోయారు. పారిపోతూ ఉండగా ఇతను బుట్టి కూడా కింద పడింది. అది నేను స్వయంగా ఇన్స్పెక్టర్ గారికి అందజేశాను. ఎస్ మేడం, వారు పోలీస్ స్టేషన్ కు వచ్చిన మాట నిజం, అక్కడ జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పిన మాట నిజం, వాళ్ళు పారిపోయారని చెప్పిన మాట నిజం, బూటు దొరికిందని ఇచ్చిన మాట నిజం. నేను వెంటనే నా స్టాఫ్ తో ఆ స్పాట్ కు వెళ్లి ఆ కార్ నంబర్ నోట్ చేసుకుని కార్ సీజ్ చేశాను. ఆ కార్ ఎవరిది? ఆయనది, మిస్టర్ భీమరాజు. ఆయన పేరు మీద సీ బుక్ ఉంది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఆ కార్ నాదే మేడం. నేను హాస్పిటల్లో చేరిన రోజే మా మేనేజర్ ఆ కార్ని సినిమా హాల్కి వేసుకువెళ్తే ఆ హాల్లోనే పోయిందని మా మేనేజర్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ఎస్ మేడం, ఆ రిపోర్ట్ ఆ రోజు రాత్రే రిజిస్టర్ చేశాం. యువర్ ఆనర్, దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని ఎగ్జిబిట్ నెంబర్ 3 లో కోర్టు వారికి దాఖలు చేశాం. ఆ తర్వాత ఆ కారు గురించి చాలా చోట్ల ఎంక్వైరీ చేశాం. యాక్సిడెంట్ జరిగే రోజు వరకు ఆ కారు జాడ తెలియలేదు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ కారే ఈ కారు అని తెలిసింది. బహుశా ఆ కారు ఎత్తుకెళ్లిన వాడి ఈ యాక్సిడెంట్ చేసుంటాడని నా ఉద్దేశం. నో నో యువర్ ఆనర్, యాక్సిడెంట్ చేసింది ఇతనే. నేను చూసింది కూడా ఇతనే. నేను పట్టుకోవాలనుకునేది కూడా ఇతన్నే. ఆ బూటు ఆధారంగా అతన్ని పట్టుకోవాలని కోర్టులని కోరుతున్నాను. మిస్టర్ చక్రధర్, ఇదేనా మీరు ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చిన బూటు? నో నో యువర్ ఆనర్, నేను ఇచ్చింది ఈ బూటు కాదు, ఎర్ర బూటు. అది వారు తీసుకొచ్చి ఇచ్చిన బూటు. ఆ బూటు రంగు కూడా రిజిస్టర్ లో నోట్ చేశారు. ఆ ఉద్రేకంలో ఆ చీకట్లో అది ఎరుపు నలుపు, పాపం వారు చూసుండకపోవచ్చు. ఇన్స్పెక్టర్, ఎరుపు నలుపు తెలియదు నాకు కాదు మీకు. నిజం చెప్పు, నిజం చెప్పు. నడిపదారులో వాదించుకున్నట్టు, నడిపదారులో తిరగబడినట్టు కోర్టులో మాట్లాడడం చట్టరీత్యా నేరం. అడిగిన దానికే సమాధానం చెప్పండి, అడగిన వాటికి అడిగినప్పుడు చెప్పండి. ఐఎమ్ సారీ. వాదోపవాదాలు విన్న తర్వాత మహావీర చక్ర బిరుదు తీసుకున్న మేజర్ చక్రధర్ కేవలం గతంలో భీమరాజు అనబడే వ్యక్తి మీద ఉన్న పగతో, ఒకసారి తను ఇల్లు కట్టుకోవడానికి సిమెంట్ అడిగితే ఇవ్వనన్నాడనే కక్షతో ఆ పాత కక్షని గుర్తుపెట్టుకుని ప్రభుత్వం మహావీర చక్ర బిరుదు ఇచ్చింది కదా, తను ఏం చెప్పినా ఏం చేసినా ప్రభుత్వం నమ్ముతుందనే అహంభావంతో ఈ కేసును నమోదు చేసినట్టుగా కోర్టు వారు నమ్ముతున్నారు. ఇలాగే గతంలో పంచదార ఫ్యాక్టరీ యజమాని రాజనాల గారి మీద తప్పుడు అభియోగం చేసి కోర్టు వారి చేత మందలించబడ్డారు. బాధ్యత గల ఒక ప్రభుత్వ అధికారి తన బాధ్యతను విస్మరించి కేవలం వ్యక్తిగత కక్షలతో మనుష్యులను సాధించాలని చట్టానికి న్యాయానికి సంబంధించిన అధికారులను అవమానించారు. ఈ ప్రయత్నాలను కోర్టు వారు గర్హిస్తున్నారు. అందుకు మేజర్ చక్రధర్ని కోర్టు ముగిసే వరకు నిలబడవలసిందిగా ఆదేశించడమైనది. Thank you.
నువ్వు యాక్సిడెంట్ చేయలేదు.